అనమాట. ఈ వీడియో మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. ప్రజెంట్ మనకి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శశి మోటోలాగ్స్ అనమాట. వీడియోస్ అయితే మనకి మధ్య అయితే లేట్ అయిందన్నమాట, ఎందుకంటే నాకు కొంచెం గొంతు చూస్తున్నారు కదా, గొంతు బాగాలేదు, హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఈ రోజు నుంచి అయితే పక్కా డైలీ అయితే వీడియోస్ అయితే మనకు వస్తాయన్నమాట. ఈరోజు లాగ్ వచ్చేపాటికి ఏంటంటే, మనమైతే ప్రజెంట్ చూస్తున్నాను, నా 220 ఉంది కదా, నా 220 అయితే ప్రజెంట్ కొంచెం రిపేర్లు అయితే ఉంది. ఒక 3-4 డేస్ అయింది బండి కూడా తీసి, మొత్తం డస్ట్ కూడా అలాగే ఉంది, కనపడుతుంది కదా, అదిగోండి అంత డస్ట్ ఉందన్నమాట. సో ఈరోజు అయితే ఇంకా దీన్ని అయితే మొత్తం రిపేర్ చేపిద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యానమాట. కష్టపడి మా అమ్మాయి దగ్గర నుంచి మేము మనీ తీసుకొని మొత్తం చేశాను. సో ఇప్పుడైతే మనం అక్కడ షోరూమ్ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏమేం జరుగుతుంది అనేది. చూస్తున్నారు గైస్, ప్రజెంట్ అయితే మన బైక్ అయితే వాషింగ్ అయితే వచ్చేసిందన్నమాట. వాషింగ్ అయిన తర్వాత మొత్తం టోటల్ రిపేర్ అయితే స్టార్ట్ చేస్తారు మనకైతే. సో ఇక్కడ వాషింగ్ అయిపోయిన తర్వాత చిన్నదని చెప్పి అనుకోకండి, మనం పర్సనల్గా మనం చూసుకొని చేపించుకునేది అయితే నేను వచ్చానన్నమాట. సో ఇక్కడ వాషింగ్ అయిపోగానే అక్కడైతే రిపేర్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అయితే అయిపోయింది మన వాషింగ్ అయితే ప్రజెంట్. యాక్చువల్గా మనం ఇక్కడ ఎందుకంటే రిపేర్ చేపిస్తున్నారు, ఎందుకంటే షోరూమ్తో ఇక్కడ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అయితే మనకు పడుతుంది అన్నమాట రిపేర్ చేయడానికి. అది కూడా ఏంటంటే ఇక్కడ మనకి షోరూమ్లో అయితే ఎలా రిపేర్ అయితే చేస్తారో సేమ్ మనకి ఇక్కడ కూడా అలాగే రిపేర్ చేస్తారు కాబట్టి, అంటే నాకు ఎక్కువ బాగా అంటే నా బండి షోరూమ్ తర్వాత బయట ఎక్కడైనా ఇస్తున్నాను అంటే సో ఇక్కడే ఇస్తున్నాను. 220 అయితే ఇక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే కనపడుతుంది కదా, వెనక నా బ్యాక్ సైడ్ అయితే మన బండి వాషింగ్ అయితే అయిపోతుంది. వాషింగ్ అయిపోగానే రిపేర్కి అయితే పెట్టేస్తాను అన్నమాట. ఆ రిపేర్ ఎలా చేస్తారు అనేది అయితే మీకు మ్యాక్సిమం నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి ప్రజెంట్ అయితే మనకు వచ్చేపాటికి ఏంటంటే చేంజ్ పాకెట్స్ అయితే పోయినాయి అన్నమాట. ఇక్కడైతే ఆ బ్రో వచ్చేపాటికి అయితే చేంజ్ పాకెట్ అయితే చూస్తున్నారు గైస్, పూర్తిగా అయితే చైన్ అయితే ఇప్పేశారన్నమాట. ఈ వీడియో మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చేస్తాను. ప్రజెంట్ మనకైతే ఇప్పుడు వచ్చేసి అయితే బ్యాక్ టైర్ తీస్తారన్నమాట. అదేంటంటే చేంజ్ పాకెట్స్కి అదైతే ఇప్పుడు మారుస్తారు. ఇప్పుడైతే మొత్తం చాలా వర్క్ అయితే జరిగింది. ఫ్రంట్ అయితే అన్నం మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు, బ్యాక్ రోడ్ అయితే అన్ని ఇప్పదీసేస్తున్నాడు అన్నమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మన పర్సనల్గా బాగా నీట్గా రిపేర్ చేస్తారని చెప్పి నేనైతే ఇక్కడ పెట్టానమాట బైక్ అయితే. చూస్తున్నారు కదా వర్క్ కూడా ఎంత స్పీడ్గా అయితే చేసేస్తున్నారు. సో ఆ డ్రమ్ల రబ్బర్స్ అనేది అయితే పోయినాయి అన్నమాట మనకైతే. ఆ డ్రమ్ రబ్బర్స్ కూడా కొత్త చేస్తారు. చూసారు కదా టైర్ అయితే అప్పుడే ఫిట్ చేసేస్తున్నారు ఫాస్ట్గా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వర్క్ జరిగిందన్నమాట. అక్కడైతే ఏంటంటే కొంచెం ఈ వీల్ ఎక్కడానికి అయితే కొంచెం టైట్ పట్టింది, కాకపోతే ఏంటంటే అది డిస్పాచ్ పెట్టేశారు కదా, ఇప్పుడు పెట్టేసిన తర్వాత అటు సైడ్ నుంచి అయితే రాడ్ అయితే ఇటు కొట్టేస్తారన్నమాట. ఆ రాడ్ కొట్టేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అయితే అయ్యింది. ఫైనలీ ఎలా అయినా సరే ఆ రాడ్ అనేది మొత్తం ఎక్కేసింది. ఇక్కడ చూడండి ఇప్పుడైతే చైన్ ఎక్కిస్తున్నారు కదా, ఆ చైన్ ఎక్కించేసిన తర్వాత ఆ చైన్ లింక్ చేయాలి. ఇప్పుడు లింక్ చేసి ఏంటంటే ఆ చైన్ వచ్చేప్పటికి ఏంటంటే కొత్త చైన్ ఇప్పుడు మనకి చూడండి అంత నీట్గా అంటే అంత నీట్గా చేస్తున్నారన్నమాట బైక్ అయితే. ఏంటంటే కొంతమంది ఉంటారు కదా మన పర్సనల్గా, వాళ్ళకైతే బైక్ ఇస్తాం మనం. చూడండి మొత్తం కొత్త బండిలాగా అయితే చేస్తారన్నమాట. నేనైతే చూడగానే చాలా బాగుంది, నాకైతే వర్క్ అవ్వగానే ప్రజెంట్ అయితే మొత్తం డూమ్స్ అన్నీ మారుస్తున్నారన్నమాట. ఇటుపక్క అయితే అన్నీ అటు బిగించేస్తున్నారు, ఇటు సైడ్ అన్నీ చేసేస్తున్నారు. ఒక సైడ్ ఇంకో వర్క్ జరుగుతుంది, ఇంకో సైడ్ ఇంకో వర్క్ అయితే జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చేప్పటికీ మనకు ప్రజెంట్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే తీసేస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్ చూడండి గైస్ ఎంత ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ప్లగ్ క్యాప్స్ అయితే వేసేస్తున్నారన్నమాట. ఆ ప్లగ్ క్యాప్స్ అంటే 220కి వచ్చేప్పటికి 2 ప్లగ్ క్యాప్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది అన్నమాట. అటు సైడ్ ఒక అన్నీ బిగిచ్చేస్తున్నారు, ఇటు సైడ్ ఇంకో అన్నీ బిగిచ్చేస్తున్నారు మనకి. సెంటర్ ఇచ్చాడు తీసేస్తున్నాడు, మరి సైడ్లు ఇచ్చాడు సైడ్లు ఇచ్చాడు. ఇచ్చారు
అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంజిన్ ఆయిల్ ఒకటి పోస్తే కొంచెం ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇది వచ్చేపాటికి ఏంటంటే బజాజ్ జీటీఎస్ ఇంజిన్ ఆయిల్ అన్నమాట. దీని మీద అయితే బాటిల్ మీద అయితే 10,000 కిలోమీటర్స్ అని ఉంది. బట్ 10,000 కిలోమీటర్స్ అయితే రాదు, కానీ మనం అయితే దగ్గర దగ్గరకు వచ్చేపాటి 4,000 కిలోమీటర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రజెంట్ అయితే పల్సర్ 220 అయితే వైబర్ షేక్ అనేది అయితే పక్కా ఉంటుంది. అది అసలు అది పోనే పోదు అసలు మనకి.